పెదపూడి మండలం రాజుపాలెం గ్రామంలో జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, గండ్రేడు సర్పంచ్ కుడుపూడి శ్రీనివాస్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేత శ్రీనివాస్ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీనుల శ్రేయస్సు కోసం పాటుపడటం జరిగిందని, విద్య ఒకటే మనిషిని మార్చగలదు అని గట్టిగా విశ్వసించి దానిని అమలు చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, గండేడ్ సర్పంచ్ కుడుపూడి శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. अंदर की नमस्कार. महात्मा ज्योतिराव पूले या 196వ जयंती उत्सवा పెదపూడి मंडल రాజుపాలెం ग्राम చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి సుమారు 196 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి జ్యోతిరావు పూలే ఆ రోజున ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు కోసం మరి పాటుపడడం జరిగింది. విద్య ఒక్కటే మనిషిని మార్చగలదు, విద్య ఒక్కటే ఒక మనిషి యొక్క తలరాతను మార్చగలదని గట్టిగా విశ్వసించి దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి కనీసం ఆడవారు చదువుకోవడానికి కూడా తగరు అని కట్టుబాట్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని చదివించి మరి టీచర్గా చేసినటువంటి గణకీర్తి ఉన్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి అటువంటి మహనీయుడిని మరి మన రాజ్యాంగాన్ని ఎవరైతే రచించారో ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలేయే నా మొదటి గురువు అని గర్వంగా చెప్పుకునేంత గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూలే. మరివటి అటువంటి వ్యక్తి యొక్క ఉన్నత విలువలను మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని పిల్లలంతా కూడా బాగా చదువుకొని ఎవరి తలరాతను వారే మార్చుకునే విధంగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.